ఒంటి మీద కాకి డ్రెస్ వేసుకొని కాసింత కూడా మర్యాద కామన్ సెన్స్ లేకుండా తీవ్ర అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పలకడానికి కూడా వీలు కాని భాషలో దూషించిన కానిస్టేబుల్ తన్నీర్ వెంకటేశ్వర్లు ఉండగా ఆ సతీష్ అని అతనితో డిస్కషన్ సందర్భంగా తను ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అది ఫోన్లో రికార్డ్ చేశారు. విధి నిర్వహణలో ఉండి ప్రభుత్వ అధినేత ఇలా బూతులెట్టడం చాలా తీవ్ర నేరం అని చెప్పి ఆ సతీష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాని మీద వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టినటువంటి పోలీసులు ఈ తన్నీరు వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి జడ్జి గారి ముందుకు తీసుకెళ్లారు. తాను 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత తాను బెయిల్కి అప్లై చేస్తే ఆ తన్నీరు వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్కు బెయిల్ ఇచ్చేశారు, తాను బెయిల్ మీద విడుదల చేశారు. మరొక వైపు విధి నిర్వహణలో సరిగ్గా ప్రవర్తించకుండా విధి నిర్వహణలో తాను ప్రవర్తన ఏదైతే ఉందో ఆ దుష్ప్రవర్తన కింద తనను పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. సో నోటి దూల. మరి తనకు ఉద్యోగం అవసరం లేదేమో, ఉద్యోగం అవసరం ఉన్న వాళ్ళు ప్రభుత్వ అధినేతను అంత తీవ్రంగా దూషించరు. మరి ఉద్యోగం అవసరం లేదేమో తీవ్రంగా దూషించారు, సస్పెండ్ అయ్యారు, కేసులు ఎదుర్కొంటున్నారు. సరే బెయిల్ వస్తే వచ్చింది, కానీ ఇంక వాటిని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినందుకు తీవ్ర పదజాలంతో, మరి ఒక పాతకాలంలో రాజుల సినిమాల్లో ఉండేటివి కదా, మనులు మాణిక్యాలు ఎన్ని రాసులు రాసులుగా వాళ్ళ ఇంటి నిండా ఫుల్గా నిండిపోయాయేమో. మరి ఇప్పుడు పెద్ద పెద్ద వజ్రాలు వైడూర్యాలతోటి అరే విధి నిర్వహణ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండుకొని కూడా అంత దారుణంగా, అసలు ఒక ముఖ్యమంత్రి గారిని సంబంధం లేకుండా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా తీసుకొని వచ్చి ఏం గొప్ప కళాకారులు రాయా నిజంగా మీరు.